Please subscribe to Filmy Beat and One India. Please subscribe to Filmy Beat and One India. Please subscribe to filmybeat.com. Hi everybody. Please do subscribe to Filmy Beat Telugu. Hi. వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. తెలుగు చలనచిత్ర దర్శకుల్లో పూరి జగన్నాథ్ది విలక్షణ శైలి. తన మనసుకు నచ్చిన పనులు చేయడం, చాలా ఫాస్ట్గా సినిమాలు నిర్మించడం, తన గురించి తన సినిమా గురించి ఎవరేమన్నా పట్టించుకోకపోవడం పూరి స్టైల్. తన సాటి దర్శకులు ఒక్క సినిమా చేసే టైంలో పూరి 3 సినిమాలు చేసేస్తుంటాడు. తాజాగా టాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో పూరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో తన తర్వాతి ప్రాజెక్ట్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు పూరి. ఆ సినిమాలో కూడా డ్రగ్స్ వ్యవహారంతో పాటు దేశాన్ని పట్టిపీడుస్తున్న ఇతర విషయాలను కూడా చర్చించనున్నట్టు తెలిపాడు. ఆ సినిమా టైటిల్ జనగణమన అంట. అంతటితో ఊరుకోకుండా లవ్ ఇండియా హేట్ ఇండియన్స్ అంటూ ఓ ట్యాగ్ లైన్ కూడా తగిలించాడు. నిజానికి ఈ సినిమాను మహేష్తో తెరకెక్కించబోతున్నట్టు ఏడాది క్రితమే పూరి జగన్నాథ్ ప్రకటించాడు. అయితే మహేష్ ఎప్పటికీ ఆ సినిమా గురించి స్పందించకపోవడంతో పక్కన పెట్టాడు. ఎప్పటికైనా ఈ జనగణమన సినిమాను తెరకెక్కించడమే తన లక్ష్యమని పూరి జగన్నాథ్ తెలిపాడు. దేశం మీద ఎంతో ప్రేమ ఉండబట్టే అలాంటి స్క్రిప్ట్ తయారు చేయగలిగానని పూరి చెప్పాడు. అంతా బాగానే ఉంది కానీ ఆ ట్యాగ్ లైన్ ఏంటి పూరి, లవ్ ఇండియన్స్ వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాతి పదమేంటి, నువ్వు మాత్రం ఇండియన్వి కావా, మరి ఇండియన్స్ పై అంత అసహ్యం ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ విత్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.